वेलकम टू फोर साइड्स टीवी वाईएसआर कांग्रेस पार्टी अधिनेता मुख्यमंत्री जगन मोहन रेड्डी गारी आये सोंत सामाजिक वर्ग दूर अवतुंदा चूडबोतुंटे अदे जरुगुतुंदेमो अनिपिस्तुंदी ఏ మాత్రం సంకోచించకుండా కిందటి ఎన్నికల్లో కిందటి అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు అలాగే పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు కూడా ఏకమొత్తంగా రెడ్డి సామాజిక వర్గం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి సపోర్ట్ చేసి అండగా నిలబడింది. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైనట్టుగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే ఆయన్ని సపోర్ట్ చేసినప్పటికీ తమ సామాజిక వర్గానికి రాజకీయంగా ఆర్థికంగా ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని మెజారిటీ రెడ్లు భావిస్తున్నారట. ఈ క్రమంలో ఈ మెసేజ్ జగన్ మోహన్ రెడ్డి గారి దాకా వెళ్లిపోయింది. సో ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదలైంది. ఇంకే ఉంది, కాంగ్రెస్ పార్టీ కోర్ టీం చాలా హడావిడిగా సమావేశమైంది. వాళ్ళల్లో వాళ్ళు అంతర్గతంగా చర్చించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రెడ్డి సామాజిక వర్గం దూరం కాకుండా ఉండడానికి ఏం చేయాలి, ఎక్కడైనా రిపేర్లు చేయాల్సి వస్తే రిపేర్లు చేయటం, వాళ్ళని దగ్గరికి తీసుకునే ప్రయత్నం చేయడం ఎలా అనే దాని మీద కసరత్తు నడుస్తుంది. బహుశా దానికి సంబంధించిన కార్యాచరణ మరి కొద్ది రోజుల్లో వెలువడొచ్చు. రెడ్డి సామాజిక వర్గం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంది. గతంలో చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి మద్దతుగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పతనమయ్యింది. నాటి రెడ్లలో మెజారిటీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలు అందిస్తున్నారు. 2019 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ విజయానికి రెడ్లు తమ శక్తియుక్తులన్నీ వినియోగించారు. తమ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికి జగన్ గెలుపు అవసరమని నాడు భావించారు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు కేబినెట్లో కమ్మల కంటే రెడ్లే ఎక్కువగా ఉన్నారు. అయినా కూడా రెడ్డి సామాజిక వర్గం జగన్ వైపే నిలిచింది. కానీ ఇప్పుడు పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అప్పుడు జగన్కు మద్దతు ఎందుకిచ్చామా అని రెడ్లు ఇప్పుడు మదన పడుతున్నారని అంటున్నారు. నిజానికి జగన్ హయాంలో ఎక్కువ కాంట్రాక్టులు, సబ్ కాంట్రాక్టులు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయన్న విమర్శలు లేకపోలేదు. అయితే జగన్ ఉచితాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో కాంట్రాక్టుల బిల్లుల చెల్లింపు ఆలస్యమైందని అంటున్నారు. అప్పుల బాధతో కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్న ఉదంతాలున్నాయని చెబుతున్నారు. ఈ పరిణామాలన్నీ రెడ్లలో పునరాలోచన కలిగించిందని అంటున్నారు. గతంలో కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలలో జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తామని, లేదంటే రాజకీయాలకు దూరంగా ఉంటామని రెడ్లు స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు. వాస్తవానికి ఎన్నికలలో ప్రచారం, పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం. ఇప్పుడు రెడ్లు దూరమైతే ఆ పనులు చేయగలిగే వారి సంఖ్య తగ్గుతుంది. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కోర్ టీం చంద్రబాబు నాయుడును బూచిగా చూపి రెడ్లను మరోసారి దగ్గరకు లాక్కునేందుకు ప్రయత్నిస్తుంది. చంద్రబాబును జైల్లో పెట్టాలన్న కలను తాము నెరవేర్చుకున్నామని, ఈ నేపథ్యంలో మరోసారి రెడ్డి సామాజిక వర్గం చైతన్యవంతం కావాలని కోరుతున్నారు. మళ్లీ జగన్ కోసం పనిచేయాలి, లేదా చంద్రబాబు బయటకొచ్చి అధికారంలోకొస్తే పార్టీని భూస్థాపితం చేస్తారని, ఫలితంగా మొత్తం రెడ్డి సామాజిక వర్గానికి కష్టాలు తప్పవని భయపడుతున్నారు. గుండెలకు గుచ్చుకునేలా మాట్లాడుతున్నారు. మరి కోర్ టీం మాటలు విని రెడ్లలో మార్పు వస్తుందా? పాత అవమానాలను, కష్టాలను మరిచి మళ్లీ జగన్ కోసం పనిచేస్తారా అన్నది వేచి చూడాలి.